హలో అండి, నమస్కారం. నేను మీ మధుసూదన్. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా ప్రతి మనిషి కొంత కంఫర్ట్ జోన్కి వచ్చేసిన తర్వాత ఇంకా దీంతో సరిపోతుందిలే, ఇంకా మనం ఏం చేస్తాము అనే ఒక కంఫర్ట్ జోన్లో ఉంటారు. ఆ కంఫర్ట్ జోన్ దాటితే ఇంకా వాళ్ళు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారనే నా ఉద్దేశం. ఆ ఉద్దేశానికి ఒక కథ జోడిస్తూ మీకు షేర్ చేస్తున్నాను. అనగనగా ఒక ఊరిలో ఒక పేద రైతు ఉండేవాడు. ఆ రైతుకి అడవిలో ఒక ఇల్లు తప్ప ఇంకేమీ లేదు. అతడు కేవలం తనకున్న ఒకే ఒక ఆవును, ఆవు ద్వారా వచ్చే ఆవు పాలు అమ్ముకోవడం వల్ల వచ్చే ఆదాయంతో పూట గడుపుతుంటాడు. అతనికి రోజుకి ఒకరోజు ఆహారము తప్ప అది దొరకడమే చాలా కష్టం. అంత దయాదీన స్థితిలో ఉంటాడు. అంటే అతని చుట్టూ భూమి ఉన్నా తను ఏమీ చేయలేడు. ఆ కంఫర్ట్ జోన్, ఆ వచ్చే ఆదాయంతో రోజుకు ఒక పూట ఆహారం తింటూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. అనుకోకుండా తన దగ్గరికి ఒకరోజు ఒక స్వామీజీ వచ్చి, ఎందుకు నువ్వు ఇంత దయాదీన స్థితిలో ఉన్నావు, ఇంకా వేరే ఏదైనా చేయొచ్చు కదా, ఓన్లీ ఆవు మీదనే ఆధారపడి ఉన్నావని అంటే, నాకు ఆవు పాలు పితకడం తప్ప ఇంకేమీ రాదు అని చెప్పాడు. అతడు చెప్పిన ఆ సమాధానం ఆ స్వామీజీకి చాలా వింతగా అనిపించింది. తనని మార్చాలనే ఉద్దేశంతో ఆ రోజు రాత్రి అతనికి చెప్పకుండా తన ఆవుని తనతో పాటు తీసుకెళ్ళిపోతాడు. అది తెలిసి ఒక 2-3 రోజులు బాధపడ్డ అతను తర్వాత ఆకలికి తట్టుకోలేక ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో కూరగాయలు పండించడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆ కూరగాయలు ఆ ఏరియాలోనే అందరికీ సప్లై చేసే అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు. సో ఆ రోజు ఆ స్వామీజీ ఆ రోజు తీసుకుపోక ఉన్నట్లయితే ఈరోజు అతడు ఒక బిజినెస్ మ్యాన్ అయ్యేవాడు కాదు. సో మనలో కూడా మనం ఒక కంఫర్ట్ జోన్కి వచ్చి ఆ సరిపోతుందిలే ఈ శాలరీ ఇంకా ఇంకేం చేస్తామని అక్కడే ఆగిపోకుండా కొత్తగా ప్రయత్నించి ఇంకా జీవితంలో అత్యున్నత మీ యొక్క కోరికలు తీర్చుకోవడానికి కొత్తగా ట్రై చేయాలనే నా ఉద్దేశం.